డిపిఆర్ 32,000 కోర్స్ కి డిపిఆర్ రా మామూలు నేర్చుకుందాం 82 కోర్స్ పెంచారన్నారు మరి 82 కోర్స్ డిపిఆర్ మార్చి పెంచారన్నారు అట్లాంటప్పుడు మీరు అనుమతులు క్యాన్సిల్ చేశారు ఎందుకంటే అనుమతులు ఆల్రెడీ అనుమతులు క్యాన్సిల్ కాదు అందుకే మన అపెక్స్ కౌన్సిల్ మీట్ లో కూడా రిక్వెస్ట్ మంత్రి వాళ్ళు చెప్పిండు అలా క్లియర్ గా అందుకే థర్డ్ టీఎంసీ అంటే కూడా అందుకే చెప్తున్నాం మేము నువ్వు పాతయి కొత్తయి అన్ని సబ్మిట్ చేస్తేనే థర్డ్ టీఎంసీకి ఇస్తాము పాత డిపిఆర్ సబ్మిట్ చేయాలని చెప్పి అందుకే లేఖ రాస్తాం మనం అందుకే థర్డ్ టీఎంసీ అవుతున్నది మనకి అందుకే థర్డ్ టీఎంసీ చెప్తున్నాం అందుకే అంటున్నాం కదా అందుకే ఇప్పుడు అవుతున్నాం కదా నేను నమ్మకం లేకనే ముఖ్యమంత్రి నమ్మకం లేకనే కదా అందుకే ఆపినప్పుడు జిల్లా మొన్న అపెక్స్ కౌన్సిల్ కూడా ప్రస్తావన సో చెప్పినాం కదా ఆల్రెడీ తప్పకుండా ఆపుతాం డిపిఆర్ సబ్మిట్ చేయాలి ఎందుకు సబ్మిట్ చేస్తున్నాడు ఇప్పుడు థర్డ్ టీఎంసీ డిపిఆర్ సబ్మిట్ అంటే సెకండరీ టీఎంసీ కూడా సబ్మిట్ చేస్తుంది పాత ప్రాజెక్ట్ ఆయన అంటుండే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పాత ప్రాజెక్ట్ వివరాలు అందించాలి కదా ఇప్పటికి 32,000 కోట్ల 80 కోట్ల ఆయనకు సబ్మిట్ చేయాలి కదా కాబట్టి కొత్త డిపిఆర్ సబ్మిట్ చేస్తున్నాడు దాని పాత ప్రాజెక్ట్ అంటుండు మళ్ళా పక్కా జరిగింది అరే నేను వాళ్ళే బయటపెట్టుకున్నాను లెటరు నేను బయటపెట్టుకునేది లేఖ బయటపెట్టింది ఎవరు లేఖ రాసింది సిడబ్ల్యూసి లేఖ రాసింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే కదా ఇప్పుడు తీసుకోండి చక్క అందుకే రాస్తున్నా కదా టైం వస్తుంది రైడ్స్ జరిగే ముందు చెప్పేస్తారా అన్న కేసీఆర్ చెప్పేస్తారు రైడ్ జరిగే ముందు ఇప్పుడు రైడ్ జరిగితే కేసీఆర్ కూడా తెలిసిందా మీరే చెప్పాలి మాకు ఉందో మరి తప్పకుండా కేసు పెడతాం కాంపిటీషన్ ఎంక్వైరీ చేస్తున్నాం ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది ఏ టైం జరిగినా ఆ టైం పక్కా జరుగుతుంది ఒకటే సంస్కారంగా పెట్టలేము అంగ్యోగి తన పెట్టాడు అతి వినయంగా పెట్టాడు అతి సంస్కారంగా పెట్టాడు ఒకటేనా గంట సేపు కూర్చున్నాడా 2 గంటలు కూర్చున్నాడా పరిచయాలను బట్టి అలా మాటలను బట్టి సబ్జెక్ట్ బట్టి మారుతారు గంట సేపు కూర్చోవద్దు 10 నిమిషాలు కూర్చోస్తేనే కరెక్టు గంట సేపు కూర్చున్న బట్టి వేరే జరిగిందని అనుమానం అవసరం లేదు ఏమంటే చెప్పాను ఆల్రెడీ గతంలో ఆర్టీసీ విషయంలో నేను ప్రివిలేజ్ కమిటీకి కాంప్లైంట్ ఇచ్చిన ఎంక్వైరీ జరుగుతున్నాయి 2 సార్లు ఎంక్వైరీకి అటెండ్ అయినా ఆల్రెడీ అంటే ఆయన పోలీస్ అధికారి వచ్చి అటెండ్ అయ్యారు విచారణ జరుగుతూ ఉన్నది కంపల్సరీ యాక్షన్ ఉంటుంది విచారణ జరుగుతూ మొన్న నేను కూడా అందుకే మొన్న వచ్చిన నేను వచ్చి మొన్న విచారణకు అటెండ్ అయినా ఆల్రెడీ విచారణ జరుగుతూ పిలవాల్సిన అవసరం లేదు కొంతమందికి కోర్టుల మీద నమ్మకం ఉంటుంది కొంతమందికి ప్రివిలేజ్ కమిటీ పోవాలనుకుంటారు కొంతమంది పోలీసు శైలి పోవాలనుకుంటారు అంటే ప్రివిలేజ్ కమిటీ మీద ఉన్నది కాబట్టి ప్రివిలేజ్ కమిటీ నేను వచ్చిన నడ్డ గారు హోమ్ మినిస్టర్ రాసిన వాటి దాని మీద వాళ్ళు పిలిపించారు నేను రాస్తే నన్ను తనను పిలిపిస్తారు ప్రివిలేజ్ కమిటీ పోవచ్చు హోంశాఖ పోవచ్చు కోర్టు పోవచ్చు మేమా కేసీఆర్ తో అవినీతి పడుతుంది దగా కొడుతుంది పొత్తు పెట్టుకునేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు అలా ఉండగా దోస్తులు బాబు బామ్మడు ఉన్నారు కదా ఆల్రెడీ అదే వాళ్ళు సొంత బాబు బామ్మడు బాబు అర్ధరాత్రి వెళ్ళిన ఎప్పుడైనా వస్తారు కదా ఇక ఆ విషయం అన్న ఈ విషయం తెలంగాణ ఈ విషయం పెడతాం ఫస్ట్ తెలంగాణ విషయం ఫస్ట్ ఫస్ట్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడారు ఫస్ట్ మరి షుడ్ హ్యావ్ డిట్ చెట్టు అనిపిస్తారు అన్ని పట్టిస్తారు ఎందుకే కేసీఆర్
అపాయింట్మెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాకేది చెప్తారు ఆయన ముఖ్యమంత్రి వచ్చిండి ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా రాలే ఇంకా ముఖ్యమంత్రి గారు తప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాం ముఖ్యమంత్రికి సంస్కారం లేదు మంత్రులు మంత్రులు నిమ్మడం కలవాడు కానీ మాకు కొంచెం సంస్కారం అంటే వస్తుంది మాకు అందుకే ముఖ్యమంత్రి ఏం చెప్పలే కదా అందుకే ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిందో అడుగుతున్నాను నేను చేస్తాం టైం నేను ఎంక్వైరీ ఆఫీసర్ రాదు కదా వాళ్ళే 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 పడి తప్పకుండా ఫిర్యాదు చేస్తున్నాం కింద పోతే ఇస్తాం కమిటీ కమిటీ ఫిర్యాదు చేస్తాం ఫిర్యాదు చేస్తున్నాం చేస్తాం కూడా ఫిర్యాదు చేస్తాము చేస్తున్నాము విచారణ చెప్తారు కూడా దాని పరిధి ఉంటుంది టైం ఉంటుంది పరిధి ఉంటుంది తప్పకుండా చెప్తాను ముఖ్యమంత్రికి ఎన్ని చెప్పారు చెప్తాను ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పదవి కంటే నాకు జైలుకు ఉండేది అనుకుంటాను నేను నేను నా కుటుంబం జైలుకు ఉండేది అనుకుంటున్నాను నా ముఖ్యమంత్రి పదవి లేకుండా అనుకుంటున్నాను అదే తాపత్రయం అది భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం కాబట్టి అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి